हाई हेलो फ्रेंड्स, वेलकम टू इंजीनियरिंग इन्फो तेलुगु। फ्रेंड्स, वीडियो में मैं एलिप्स एला ड्रा चेयालो तेलुसुकुंदामु। एलिप्स अनेदि ई विधंगा उंटुंदि, इदि मनं एला ड्रा चेयालो चूद्दामु। फस्ट वच्चेसरिकि प्रॉब्लम चूद्दामु। कंस्ट्रक्ट एन एलिप्स वेन द डिस्टेंस आफ द फोकस फ्रम द डैश ईज 60 mm अंड एसेंट्रिसिटी 2/3 अन्नमाट। इला इच्चेसि मनं एलिप्स अनेदि ड्रा चेयमन्नाडु। सो मनं एलिप्स इला ड्रा चेसे मुंदु मनकि एसेंट्रिसिटी अने मीद ఒకసారి చెప్తాము। ఒకసారి చెప్పుకుందాం। సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూడండి, ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు పిఎఫ్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే పారాబోలా, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పిఎఫ్ బై పిఎం లెస్ దాన్ 1 అంటే ఎలిప్స్ అన్నమాట। పిఎఫ్ బై పిఎం అంటే గ్రేటర్ దాన్ 1 అయితే హైపర్బోలా అన్నమాట। సో ఈ కండిషన్ మనకి టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి మీకు అర్థమైంది। सो पीएफ अंटे डिस्टेंस फ्रम द फिक्स्ड पॉइंट, पीएम अंटे डिस्टेंस फ्रम द डायरेक्ट्रिक्स अन्नमाट। ओके, इक्कड मनकि इच्चिंदि एंटंटे प्रॉब्लम लो चूडंडि, फोकस पॉइंट अनेदि डायरेक्ट्रिक्स नुंचि, अंटे डायरेक्ट्रिक्स अंटे इदि मनकि ओक लाइन, दीन्ने मनं डायरेक्ट्रिक्स अंटामु। इदिसरिकि इला उंटुंदि, ई लाइन मीद पर्पेंडिक्युलर गा 60 mm तो पॉइंट अनेदि उंदन्नमाट। 60 mm లెంగ్త్ తో పాయింట్ అనేది ఉంది। సో ఎసెంట్రిసిటీ అనేది 2/3 లో ఉందన్నమాట। ఎసెంట్రిసిటీ అంటే మీకు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో గాని సెకండ్ ఇయర్ లో గాని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో వస్తుంది। సో ఎసెంట్రిసిటీ అంటే 2/3 లో మనకి ఇచ్చారు అన్నమాట। ఈ 60 mm లో 2/3 ఎంత వస్తుందో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చారు అన్నమాట। అదేనేది ఇప్పుడు ఇక్కడ మనకి పిఎఫ్ ఏది, पीएम एदे इक चूँ डिस्टेंस फ्रॉम द फिक्स्ड पॉइंट, इध मन फिक्स पॉइंट ई पॉइंट अन्ट, डिस्टेंस फ्रॉम द फिक्स्ड पॉइंट एंड डिस्टेंस फ्रॉम द डायरेक्ट्रिक्स अंटे डायरेक्ट्रिक्स लाइन नुंची रिमेनिंग इधर पीएम अन्ट। ओके, मन 60 एन ईक्वल पार्ट्स का मन चेयर 2/3 अंटे इज ईक्वल टू 5 ईक्वल पार्ट्स का चेयर 2+3 5 ईक्वल पार्ट्स का मन चेयर। ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, ఎసెంట్రిసిటీ అనేది 2/3 అని ఇచ్చాడు। సో 2/3 అంటే మనకు వచ్చేసరికి 0.66 అన్నమాట। 66 అంటే చూడండి లెస్ దెన్ 1 అంటే ఇది లెస్ దెన్ 1 అయ్యగా, లెస్ దెన్ 1 అంటే ఇది ఎలిప్స్ అన్నమాట। సో మనకి ఇక్కడ ఎలిప్స్ అని డ్రా చేయమంట, ఒక్కొక్కసారి మీకు ఎలిప్స్ అని అడగడు। ఓకేనా, పారాబోలానా హైపర్బోలా మన ఈ కండిషన్ చెక్ చేసుకొనే మనం ఎలిప్స్ అని డ్రా చేయాలి। ఓకేనా, మనం నెక్స్ట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం। చూడండి, ఫస్ట్ సర్కి డైరెక్ట్రిక్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి। డ్రా చేస్తున్నాను, ఈ సర్కి మనకి డైరెక్ట్రిక్స్ లైన్ అన్నమాట। డైరెక్ట్రిక్స్ లైన్ అన్నమాట, ఈ సర్కి మనకి ఏ, ఈ సర్కి బి। ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకోండి, దీన్ని మనం దీన్ని ఓ అని పాయింట్ 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 అని పెట్టండి। సో ఈ డైరెక్ట్రిక్స్ పాయింట్ నుంచి ఫోకస్ పాయింట్ అనేది 60 లైన్ డ్రా చేసుకోండి। ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఫోకస్ పాయింట్ అనేది 60 mm అన్నమాట। సో 60 mm అంటే 60 mm దగ్గర ఫోకస్ పాయింట్ అనేది ఉందన్నమాట। ఇదేసరికి మనకి ఫోకస్ పాయింట్ అంటే F1, ఇది F1। నెక్స్ట్ ఎసెంట్రిసిటీ అనేది 2/3, 2/3 అంటే ఇక్కడ మనం 60 ఉన్న దాన్ని మనం 5 ఈక్వల్ పార్ట్స్ గా చేయాలి। 5 ఈక్వల్ పార్ట్ అంటే 60/5 చేస్తే మనకి 12 mm వస్తుంది। సో 12 mm తో పాయింట్ లైన్ పెట్టండి, 12 24 36 48 ఇలా 5 ఈక్వల్ పార్ట్స్ చేసాం। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎసెంట్రిసిటీ అనేది ఎక్కడ ఉందన్నాడు, 2/3 అన్నమాట। 2/3 అంటే పిఎఫ్ బై పిఎం, పిఎఫ్ అంటే ఏంటి మనకి ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, మనం మొత్తం 5 చేసాం కాబట్టి 5లో 2 పార్ట్స్ దగ్గర పిఎఫ్ పాయింట్ అనేది ఉందన్నమాట। నెక్స్ట్
డిస్టెన్స్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఇక్కడోసరికి త్రీ పార్ట్స్. త్రీ పార్ట్స్ అంటే ఇటు నుంచి ఇక్కడికి త్రీ పార్ట్స్ వదిలి చేసి వదులుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పార్ట్స్ వదులుకుంటే రిమైనింగ్ మనకు వచ్చేది ఈ పాయింటే కదా. ఓకే, దీన్ని ఈ పాయింట్ని మనం వి వన్ అని అనుకుంటాం. ఇలా వి వన్ ఐ పాయింట్ ఇచ్చిన తర్వాత ఈ లైన్కి పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేయండి. సో లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ వర్టికల్ లైన్ డ్రా చేసిన తర్వాత కంపాస్తో ఈ డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ అనేది డ్రా చేయండి. సో ఆర్క్ అనేది డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ వచ్చిన పాయింట్ మనం సి అన్నమాట, సి అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఓసి పాయింట్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. సో ఓసీ లైన్ మీద ఒక లైన్ డ్రా చేస్తాం. లైన్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ కాంపస్తో ఎఫ్ఎం పాయింట్ నుంచి, ఫోకస్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ యాంగిల్స్తో లైన్ అనేది డ్రా చేయాలి మనం. 45 డిగ్రీస్ యాంగిల్స్తో లైన్ డ్రా చేయాలి. సో ఈ రెండు లైన్ మీద ఈ రెండు పాయింట్లు మీట్ జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ మీట్ అయింది. ఇక్కడ చూడండి ఈ లైన్ మీద, ఓసీ లైన్ మీద ఈ 45 డిగ్రీ యాంగిల్తో డ్రా చేసిన లైన్ ఒక చోట జాయిన్ అవుతుంది అన్నమాట. దీన్ని మనం డి పాయింట్ అని నేమిస్తాం. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ లైన్ మీద మనం జాయిన్ చేద్దాం. హారిజాంటల్ లైన్కి వర్టికల్గా లైన్ అనేది డ్రా చేద్దాం. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఓవరాల్గా మనం ఇక్కడ వచ్చేసరికి మనకు ఈ V2 పాయింట్ అవుతుంది ఈ పాయింట్. నెక్స్ట్ V1 నుంచి V2 వరకు ఎంత లెంత్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఇక్కడ 15.5 వచ్చింది మనకి. ఇక్కడ ఇలా 15.5 వచ్చింది కాబట్టి మనం వచ్చేసరికి ఇక్కడ 10 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుందాం. మనకి ఎన్నైతే పార్ట్స్ మనం ఎక్కువ చేసుకుంటే మనకి పెరాబోలా షేప్ అనేది అంత ఎగ్జాక్ట్గా వస్తుంది. 6, 5 లేదా 7 అలా తీసుకోవచ్చు. సో మనం వచ్చేసరికి 10 తీసుకుందాం. V1 అండ్ V2 డిస్టెన్స్ని మనం 10 ఈక్వల్ పార్ట్స్గా చేసుకుందాం. ఓకేనా, 10 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకు వచ్చింది మొత్తం ఇక్కడ 15.5 అనమాట. అంటే 15.5 అంటే 10 ఈక్వల్ పార్ట్స్ అంటే 15.55 mm వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 155 mm వచ్చింది. 10 పార్ట్స్గా చేసుకోవాలంటే 150/10 వేస్తే 15.5 mm వస్తుంది. 15.5 mm అంటే 15 తీసుకోండి మీరు. సో ఇలా పాయింట్లు తీసుకున్న తర్వాత దీనికి నేమ్స్ నెంబరింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇలా 10 నేమ్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ లైన్కి వర్టికల్ లైన్స్ అని డ్రా చేయాలి. సేమ్ ఈ లైన్స్ లాగా కొంచెం డ్రా చేద్దాం.
ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నంబరింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ పైన వచ్చేసరికి 1-2-3-4-5-6-7-8-9-10-. ఓకే, నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత 1 నుంచి 1 డిస్టెన్స్తో కంపాస్తో తీసుకొని ఈ ఫోకస్ పాయింట్ నుంచి ఆర్క్ అని డ్రా చేయండి పైన ఇలా కింద. అండ్ నెక్స్ట్ 2 నుంచి 2 లెంత్ని ఫోకస్ పాయింట్ నుంచి ఇలా లైన్స్ అని డ్రా చేయండి వర్టికల్ లైన్ మీద. నెక్స్ట్ 3-3 నుంచి ఫోకస్ పాయింట్ నుంచి అలానే పైన టాప్ బాటం డ్రా చేయాలి. నెక్స్ట్ 4 నుంచి 4 వరకు ఫోకస్ పాయింట్ నుంచి. అండ్ నెక్స్ట్ 5 నుంచి 5 లెంత్ నెక్స్ట్ 6 నుంచి 6 నెక్స్ట్ 7 అప్ టు V2 వరకు మనం ఇలా డ్రా చేయాలి. ఇలా ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఆ పాయింట్స్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా పాయింట్ చూసిన తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేయండి.
ఇలా ఎలిప్స్ అని డ్రా చేస్తాము. సో ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ మర్చిపోవద్దు, డైమెన్షన్స్ పెట్టాలి. డైమెన్షన్ పెట్టబోతే మనకి మా మార్కులు అనేది కట్ చేస్తారు. సో డైమెన్షన్ పెట్టండి. ఇక్కడ మనం వచ్చేసరికి 45 degrees యాంగిల్ తీసుకుని లైన్ డ్రా చేసాం కాబట్టి 45 degrees యాంగిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2/3, ఇటువసరికి 2 points అంటే 24 60లో, ఇటువసరికి రిమైనింగ్ 36. ఇలా మనం డైమెన్షన్ అనేది పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.